అందరికీ నమస్కారం అండి మా ఆంధ్ర రెసిపీస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ సత్య మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను ఈ రోజు గురు పౌర్ణమి కదా మంచిది కదా అని కనపడుతున్నాను కరోనా టైం గురించి బయట నుంచి పువ్వుల దండలో పళ్ళు అయితే తెచ్చుకుని అవైలబుల్ లేదు కదా అప్పుడు పెరట్లో ఉన్న పువ్వులతో ఇంట్లో ఉన్న వస్తువులతో ప్రసాదం చేసుకుని సింపుల్ గా గురు పౌర్ణమిని ఎలా చేసుకున్నానో సాయిబాబాకి భక్తిగా ఎలా నమస్కరించుకున్నాను నా పూజ ఏంటో ఒకసారి మీ అందరికీ చూపెడదామని ఈ వీడియో తెస్తున్నాను మీరు కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే ఎలా చేసుకోండి పూజ मन ओंकार पूज प्रारंभिद ओ మద్గురుల పదాంబుజములకు కూరిమి తోడ నమస్కరించదన్ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అందరి దేవుడికి పూలు అలంకరించేశాను కదా ఇప్పుడు బాబాకి కూడా అలంకరించుకుందాం బాబాకి ఇష్టమైన తెల్ల పూలు అలంకరించుకుందాం మా అలా తేటానికి ఎవరైనా గురించి అవైలబుల్ లేదు కదా మన తొడ్లో ఉన్న పూలతోటే అలంకరించుకుందాం విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుందాం ముందే పూజ చేసుకున్నా మనం వినాయకుడికి మంత్రాలు చదువుకోవాలి ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమో మేఘదంతాయ నమో కపిలాయ నమో గజగన్నకాయ నమో లంబోదరాయ నమో విఘ్నరాజాయ నమో వికటాయ నమో వినాయకాయ నమో విఘ్నరాజాయ నమో ఏకదంతాయ కపిలాయ గజగన్నకాయ లంబోదరాయ విఘ్నరాజాయ వికటాయ శ్రీ గణేశాయ నమః ఆహార మంత్రాలు చదువుకుని వినాయకుడు పూజ చేసుకుంటే తర్వాత మనం సాయిబాబా కష్టపడుతుంది చదువుకుందాం తమలపాకులు వేసుకోవాలి ఇప్పుడు తమలపాకులు తెచ్చుకోలేదనుక పువ్వుల మీదే చేసుకుందాం నేను అష్టోత్తరం చదువుకుంటా చేసుకుంటాను ఓం ఐం హ్రీం శ్రీం సాయి నాథాయ నమః ఓం లక్ష్మీ నారాయణాయ నమః ఓం శ్రీ కృష్ణ రామ మార్త్యాది రూపాయ నమః ఓం శేష సాయినే నమః ఓం గోదావరి తట షిడ్డి వాసినే నమః ఓం భక్త హృదయాలయాయ నమః ఓం సర్వహృద్వాసినే నమః ఓం భూతావాసాయ నమః ఓం భూత భవిష్యద్భావవర్జితాయ నమః ఓం కాలాతీతాయ నమః ఓం కాలాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం కందర్పదమనాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం అమర్త్యాయ నమః ఓం మర్త్యాభయ ప్రదాయ నమః ఓం జీవాధారాయ నమః ఓం సర్వాధారాయ నమః ఓం భక్తావన సమర్థాయ నమః భక్తావన ప్రజ్ఞాయ నమః అన్నవస్త్రదాయ నమః ఆరోగ్య క్షేమదాయ నమః ధనమాంగళ్యదాయ నమః బుద్ధిసిద్ధిదాయ నమః ఓం పుత్ర మిత్ర కళత్ర బంధుదాయ నమః యోగక్షేమ వహాయ నమః ఆపద్ బాంధవాయ నమః మార్గ బాంధవే నమః ఓం ముక్తి ముక్తి స్వర్గాపవర్గదాయ నమః ప్రియాయ నమః ప్రీతి వర్తనాయ నమః అంతర్యామినే నమః సచ్చిదాత్మనే నమః ఆనందదాయ నమః ఆనందాయ నమః పరమేశ్వరాయ నమః పరబ్రహ్మణే నమః పరమాత్మనే నమః జ్ఞానస్వరూపిణే నమః ఓం జగత ప్రీతే నమః భక్తానాం మాతృదాతృపితామహాయ నమః భక్తాభయ ప్రదాయ నమః భక్తపరాధీనాయ నమః ఓం భక్తానుగ్రహ కాతరాయ నమః శరణాగత వత్సలాయ నమః భక్తిశక్తి ప్రదాయ నమః జ్ఞాన వైరాగ్యదాయ నమః ప్రేమ ప్రదాయ నమః సంశయ హృదయ దౌర్బల్యాయ నమః పాపకర్మ వాసనాక్షయకరాయ నమః హృదయగంధి విభేదకాయ నమః ఓం కర్మ విధ్వంసినే నమః శుద్ధసత్వస్థితాయ నమః గుణాతీత గుణాత్మనే నమః అనంత కళ్యాణ గుణాయ నమః అమిత పరాక్రమాయ నమః జైనే నమః దుర్ధరోధ్యక్షాయ నమః ఓం అపరాజితాయ నమః త్రిలోకేశ విఘాతగతయ నమః అసఖ్యరహితాయ నమః సర్వశక్తిమూర్తయ నమః ఓం సురూపసుందరాయ నమః సులోచనాయ నమః బహురూప విశ్వమూర్తయ నమః ఓం అరూప వ్యక్త్యాయ నమః చింత్యాయ నమః సూక్ష్మ్యాయ నమః సర్వాంతర్యామినే నమః మనోభాగతీతాయ నమః ఓం ప్రేమమూర్తయ నమః సులభ దుర్లభాయ నమః అసహాయ సహాయాయ నమః ఓం అనాథనాథ దీన బంధవే నమః సర్వభార భృతే నమః అకర్మాణే కర్మాను కర్మిణే నమః ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః తీర్థాయ నమః
ओम वासुदेवाय नमः ओम सतांगतये नमः ओम सत्परणाय नमः ओम लोकनाथाय नमः ओम पावनानकाय नमः ओम अमृतांशुवे नमः भास्कर प्रभाय नमः ब्रह्मचर्य तपश्चर्यादि सुव्रताय नमः ओम सत्यधर्म परायणाय नमः ओम सिद्धेश्वराय नमः ओम सिद्ध संकल्पाय नमः ओम योगेश्वराय नमः ओम भगवते नमः ओम भक्त वत्सलाय नमः ओम सत्पुरुषाय नमः ओम पुरुषोत्तमाय नमः सत्यतत्व बोधकाय नमः कामादि षड्वैर ध्वंसिने नमः अभेदानंदानुभव प्रदाय नमः ओम सर्वमत सम्मताय नमः ओम दक्षिणामूर्तये नमः ओम श्री वेंकटेश रमणाय नमः अद्भुतानंद चर्याय नमः ओम प्रसन्नाति हराय नमः ओम संसार सर्व दुःख क्षय कराय नमः सर्ववित सर्वतो मुखाय नमः ओम सर्वांतर्भूत स्थिताय नमः ओम सर्वमंगल कराय नमः ओम सर्वाभीष्ट प्रदाय नमः ओम समर सन्मार्ग स्थापनाय नमः ओम श्री समर्थ सद्गुरु साई नाथाय नमः ओम పసుపు రంగు పూలు తెలుపు రంగు పూలు బాబాకి ఇష్టం కదా మందుట్లో ఉన్న పసుపు పూలు ఈ నూరువరహాల పూలు అన్ని బాబా పాదాల వద్ద వేసుకున్నాం పసుపు కుంకుమ కూడా బాబా పాదాల దగ్గర వేసుకున్నాం కొంతమంది కొబ్బరికాయ ముచ్చుకు తీసేసి కొట్టుకుంటారు కొంతమంది కొట్టేసిన తర్వాత ముచ్చుకు తెస్తారు కొంతమంది అసలు ముచ్చుకుతోటే దేవుడి దగ్గర పెట్టుకుంటారు కానీ నాకు ఎప్పుడు ముచ్చుకు తీసేసి కొట్టటమే అలవాటు ఏ దేవుడికైనా నేను ముచ్చుకు తీసేసి కొడతాను నిలుచుకొని ఇలా బాబా పాదాల దగ్గర వేసుకోవాలి వేసుకొని మళ్ళా పెట్టుకుందాం మంత్ర పుష్పం చదువుకుందాం ఓం తద్ బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతశ్చరితి భూతేషు గృహాయాం విశ్వమూర్తి శోత్వం యజ్ఞస్వం వషట్కారస్వం ఇంద్రస్వం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మస్వం ప్రజాపతియే ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మపూర్వోస్వరోం ఈశానసర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवोम युदकं सत्यं परब्रह्मपुरुषं कृष्णपिंगलं ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारः केशवं प्रतिगच्छति नारायणं प्रतिगच्छति बाबा प्रतिगच्छति मंत्रपुष्पं समर्पयामि పుష్పం పునక్షింతలు చిల్లర డబ్బు లేకపోతే రూపాయి కాయకు ఏదైనా సరే దేవుడి దగ్గర పాదాల దగ్గర పెట్టి దానం పెట్టుకోవాలి మంత్ర పుష్పం అయింది ఆ రోజు ఈ రోజు అనుకుండా ప్రతిరోజు సత్యనారాయణ స్వామి పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటాను ఈ రోజు కూడా కొట్టేసుకుందాం అగరత్తులు వెలిగించుకుందాం ఈ రోజు నేను బాబాకి ఎంతో ఇష్టమైన తీపి బొంది ప్రసాదం చేశాను అది బాబా పాదాల దగ్గర పెట్టుకుని నైవేద్యం చెల్లించేద్దాం ప్రాణాయ స్వాహ పాన స్వాహ మాధవాయ స్వాహ గోందాయ స్వాహ ఓం ఆర్తి చేసుకుందాం शिरडी वासा साई प्रभो जगति की मूलम नीवे प्रभो दत्त दिगंबर अवतारम नीलो सृष्टि व्यवहारम ఇప్పుడు మనం కొన్న అక్షంత్ర చేతిలోకి తీసుకుని ఉద్దన్నిలో నీళ్లు తీసుకుని ఇలా మన చేతిలో పోసుకుని మంత్రహీనం చెప్పుకోవాలి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరే ఎత్తుస్తం మయాదేవ పరిపూర్ణం తదస్తమే ఇలా మనం నీళ్లు అక్షంతలతో వదిలేస్తే మనం పూజలో ఏ లోపాలు చేసినా ఏం తప్పులు ఉన్నా భగవంతుడు మనం క్షమించాడు పూజ ఆకారైన తర్వాత తప్పనిసరిగా ఇలా చేసుకోవాలి పూజ అంతా పూర్తయిన తర్వాత సాష్టాంగ నమస్కారం పెట్టుకోవడం మర్చిపోకూడదు సాష్టాంగ నమస్కారం పెట్టుకున్న తర్వాత ప్రసాదం పెట్టి ఒక 5 నిమిషాలు తలుపులు వేసి తర్వాత వెళ్ళి మనం దేవుడి పాదాల దగ్గర కుంకుమ పెట్టుకుని పువ్వు తలలో పెట్టుకుని అప్పుడు ప్రసాదం నోట్లో వేసుకుంటే పూజ పూర్తయినట్టు ఇంక ఇవన్నీ కూడా చూపించే వీడియో లెంగ్త్ అయిపోతుందని ఇంకా నేను అవన్నీ చూపెట్టలేదు మళ్ళీ వరలక్ష్మి వ్రతం అప్పుడు వినాయక చవితి అప్పుడు ఇప్పుడు మళ్ళీ పూర్తిగా ఒకసారి చూపెడతాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మా పాత వీడియో చాలా ఉన్నాయి ఒకసారి అవన్నీ కూడా చూడండి అవన్నీ మీకు నచ్చి కంటెంట్ ఉందనిపిస్తే కనుక మా ఆంధ్ర రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అది క్లిక్ చేస్తే వెంటనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది
अभी क्लिक मैं वीडियो पेटे नोटिफिकेशन वीडियो मुझे चूड़ा मेरे मम्मल ने अला प्रेम का आदरी अभिमा को मल्ल मंच वीडियो तो मल्ल कल उठा बाय।